एपी की नीति केटाइंपुलपै तेलंगाण प्रभुत्वं ओंटेद्दु पोकडलेकपोतुंदनि राष्ट्र बीजेपी चीफ सोमु वीरराजु मंडिपड्डारु. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రేపు కర్నూలులో రాయలసీమ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జగనన్న ఇళ్లు అర్జెంటుగా కట్టేయాలంటూ లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన టిట్కో ఇళ్లకు కేంద్రం 4,500 కోట్ల సబ్సిడీ పూర్తిగా ఇచ్చేసిందన్నారు. రాష్ట్రంలో నెరవేరాల్సిన మోదీ అన్న సొంతింటి కలకు జగనన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏదైతే నీటి అంశంలో తెలంగాణ చేస్తున్నటువంటి ఒంటెత్తుడు పోకడని ఖండిస్తూ తెలంగాణ రాయలసీమలో రాయలసీమ నాయకుల యొక్క సమావేశాన్ని రేపు కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మూడన్న కళ జగనన్న డబ్బులు ఇవ్వనటువంటి ఇంటి కళ. ఆనాడు చంద్రబాబు నాయుడు 22,000 కోట్లతో 3 లక్షల సుమారు ఇళ్ళు కడితే దాంట్లో కేంద్రం పూర్తిగా సబ్సిడీ ఇచ్చేయడం జరిగింది. 4,500 కోట్ల రూపాయలు సబ్సిడీ టిట్కో హౌసెస్కి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక 4,500 కోట్లు హడ్కోలు అప్పు తెచ్చి దానికి ఇచ్చారు. ఇంకా 22,000 కోట్లు 9,000 కోట్లే ఖర్చు పెట్టారు. కట్మా డబ్బు ఇంకా కూడా ఖర్చు పెట్టడం మూలంగా ఆ ఇళ్ళన్నీ కూడా గాలిలో ఉన్నాయి. 4 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి అందరూ కూడా డబ్బులు కట్టారు. ఇప్పుడు జగనన్న సొంతిల్లు కళ అని ఒక డబ్బా పేరు పెట్టాడు ఈయన. మూడన్న సొంతిల్లు కళ. ఈ మూడన్న సొంతింటి కళకి జగనన్న